హాయ్ నమస్తే వెల్కమ్ టు డైలీ లైఫ్ న్యూట్రిషన్ లాస్ట్ వీడియోలో ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ డైట్ ప్లాన్ చూసారు కదా ఆ డైట్ ప్లాన్ అందరూ వాడచ్చు ఆ డైట్ ప్లాన్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే బేబీ పుట్టిన తర్వాత కూడా వెయిట్ లోస్ అవ్వాలనుకుంటే ఈ డైట్ ప్లాన్ని మీరు ఫాలో చేయొచ్చు కాకపోతే అందులో కొన్ని ఇతర ఫుడ్ ఐటమ్స్ని మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది అవి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో మీరు మీ క్యాలరీస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దామా పైన కనిపిస్తున్న ఫార్ములా మీ బేసల్ మెటాబాలిక్ రేట్ని తెలుపుతుంది బేసల్ మెటాబాలిక్ రేట్ అంటే మీ రోజువారీ అవసరాలకు బాడీ యొక్క అవసరాలకు మీరు ఎంత ఎనర్జీని ఉపయోగిస్తున్నారు అనేది తెలుపుతుంది దాన్ని పైన చూపిస్తున్న ఫార్ములాని యూజ్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు ఎంత ఎనర్జీని ఉపయోగిస్తున్నారో ఒకసారి మీకు ఆ సంఖ్య తెలిసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఎంత ఎనర్జీని మీరు బయట నుంచి ఆహారం ద్వారా బాడీలోకి తీసుకోవాలనేది తెలుసుకోవాలి అది ఎలా తెలుసుకోవాలి అంటే పైన చూపిస్తున్న యాక్టివిటీ లెవెల్ని మీరు ఫస్ట్ నోటిఫై చేసుకోవాలి మీ యాక్టివిటీ లెవెల్ మీకు ఎలా తెలుస్తుంది అంటే మీరు ఎంత వ్యాయామం చేస్తున్నారు అనే దాని మీద మీరు ఎక్కువ వ్యాయామం చేస్తున్నారా తక్కువ చేస్తున్నారా అతి తక్కువగా చేస్తున్నారా అసలు వ్యాయామమే చేయట్లేదా అనే అంశాల మీద అది డిపెండ్ అయి ఉంటుంది సో పైన చూపిస్తున్న ఫార్ములా దగ్గర మీరు ఏ ఏ కేటగిరీలో వస్తారు అనేది అక్కడ ఒక సంఖ్య ద్వారా చూపించబడుతుంది ఆ సంఖ్యని మీరు బిఎంఆర్తో గుణించాలి అలా గుణించినప్పుడు మీరు ఎన్ని క్యాలరీస్ రోజుకి తీసుకోవాలనేది మీకు ప్రాపర్గా తెలుస్తుంది ఇప్పుడు మీకు రోజుకి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో తెలిసింది కదా ఒకసారి మీకు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో తెలిసినప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ క్యాలరీస్ని సరైన ఆహార పదార్థాల ద్వారా బాడీలోకి పంపించాలి ఆ సరైన ఆహార పదార్థాలు ఏంటి అనేది పైన చూపిస్తున్న చార్ట్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది సో వీటిని ఎలా తీసుకోవాలి ఏ ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాలి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి చాలామందితో దీన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్